ఈరోజు మనకు తెలిసిన కలకత్తా ఒకప్పటి కలకత్తా కాదు వాస్తవానికి ఇది చాలా నగరాలకు వర్తిస్తుంది కలకత్తా గురించి కొన్ని వాస్తవాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి సిటీ ఆఫ్ జాయ్ గా పిలువబడే ఈ నగరానికి మీరు ట్రిప్ కు వెళ్ళాలనుకుంటే ఈ వాస్తవాల లిస్టును తప్పకుండా ఒకసారి చూడండి ఇది కలకత్తాపై మీ అభిప్రాయాన్ని మార్చడమే కాకుండా అవగాహనను మరింత పెంచుతుంది చాలా ప్రాచీనమైన ఈ నగరం గురించి అందరికీ తెలిసిన సర్వసాధారణ విషయం ఏంటంటే ఇది ఒకప్పటి బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఉండేది పశ్చిమ బెంగాల్లోని ఈ పాత నగరంలో కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ ఆ కాలాన్ని గుర్తు చేసేవిగా ఉంటాయి వీటితో పాటు కలకత్తా గురించి అనేక వాస్తవాలు ఇప్పటికీ చాలా మందికి తెలియదు అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మొదట దేశ రాజధాని కోల్కతానే 17వ శతాబ్దంలో భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటిషర్ల తర్వాత కోల్కతాను దేశ రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు అలా అక్కడే ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుపెట్టి దేశం మొత్తం ఆక్రమించుకున్నారు అయితే 1911లో కింగ్ జార్జ్ వి దేశ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చారు అప్పటి నుంచి ఢిల్లీ మనకు క్యాపిటల్ గా మారింది అంటే అంతకుముందు కోల్కతానే రాజధానిగా సేవలందించింది క్వీన్ విక్టోరియా మెమోరియల్ కోల్కతాలో ప్రధానంగా ఆకర్షించేది కాలోనియల్ ఆర్కిటెక్చర్ అక్కడ బ్రిటిష్ కాలంలో నిర్మించిన పలు చారిత్రక కట్టడాలు ఇప్పుడు మ్యూజియంలు ఆర్ట్ గ్యాలరీలుగా కొనసాగుతున్నాయి అందులో ఒకటి క్వీన్ విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ భారతదేశంలో బ్రిటిష్ రాణి విక్టోరియా పరిపాలన జ్ఞాపకార్థం దాన్ని 1906 1921 మధ్య కాలంలో నిర్మించారు భారతదేశంలోని పురాతన గోల్ఫ్ క్లబ్ భారతదేశంలోని అత్యంత పురాతనమైన గోల్ఫ్ క్లబ్ కోల్కతాలో ఉంది ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు 1829లో రాయల్ కోల్కతా గోల్ఫ్ క్లబ్ దీన్ని నిర్మించింది బ్రిటిష్ ద్వీపాలకు వెలుపల ఉన్న అత్యంత పురాతన గోల్ఫ్ క్లబ్ ఇది అనే విషయం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది ఇది గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులను సంతరించుకుంది అలాగే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటిగా నిలిచింది ఆసియాలోని పురాతన ఆపరేటింగ్ ఎలక్ట్రిక్ ట్రామ్ నెట్వర్క్ ఈ గొప్ప పురాతన నగరంలో ఇప్పటికీ ట్రామ్ను నడుపుతున్నారు దీని ద్వారా ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళవచ్చు ప్రజలు ఇప్పటికీ దీనిని వినియోగించడం విశేషం ట్రామ్లలో ఎంతో ఆసక్తికరమైన ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు ఎలక్ట్రిక్ ట్రామ్ మొదట 1902లో ఉనికిలోకి వచ్చింది ఎలక్ట్రిక్ ట్రామ్లకు ముందు ఇక్కడ గుర్రపు ట్రామ్ ఉండేది మొదటి గుర్రపు ట్రామ్ 1873లో సీల్దా ఆర్మేనియన్ ఘాట్ స్ట్రీట్ మధ్య పనిచేసింది ఇండియన్ చైనీస్ ఇక్కడే ఉద్భవించింది మన దేశంలో చాలా మంది ఇష్టపడే చైనీస్ ఆహారం మొట్టమొదట కలకత్తా నగరంలోనే ఉద్భవించింది ఎందుకంటే ఈ నగరం ఏకైక చైనా టౌన్ కలిగి ఉంది ఇక్కడ హక్కా వర్గానికి చెందిన దాదాపు 1000 మందికి పైగా చైనా ప్రజలు నివసిస్తున్నారు వారే ప్రసిద్ధ ఇండియన్ చైనీస్ ఆహారాన్ని ప్రవేశపెట్టారు కోల్కతాలోని చైనా టౌన్ చైనీస్ ప్రజలు నడుపుతున్న చైనీస్ రెస్టారెంట్లతో నిండి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కలకత్తా పర్యటనకు వెళ్ళినప్పుడు ఇక్కడ వివిధ చైనీస్ రుచులను టేస్ట్ చేయడం మర్చిపోకండి అత్యంత పురాతనమైనది విశాలమైనది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విశాలమైన మర్రి చెట్టు ఈ నగరంలో ఉంది కోల్కతాలోని జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్లో మీరు దీన్ని చూడవచ్చు ఈ చెట్టు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీని వయసు దాదాపు 250 సంవత్సరాలకు పైనే ఈ అతి పెద్ద మర్రి చెట్టుకు ఇప్పుడు దాని ప్రధానం ఉండే భాగం లేదు ఎందుకంటే ఇక్కడ మిగిలిన వాటి మనుగడ సాగించడానికి దానిని కత్తిరించాల్సి వచ్చింది ఇది సుమారు 51 అడుగుల వెడల్పు ఉండేది మన దేశంలో మొదటి మెట్రో నెట్వర్క్ ఇండియాలో ఇప్పుడు ఢిల్లీ ముంబై బెంగళూరు వంటి నగరాలు ప్రయాణికులకు మెట్రో సేవలను అందిస్తున్నాయి కానీ దేశంలోనే మొదటి మెట్రో నెట్వర్క్ కలిగిన నగరం కోల్కతా అని మీలో ఎంతమందికి తెలుసు ఈ అద్భుతమైన రవాణా వ్యవస్థకు ఆలోచన 1950వ దశకంలో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ చంద్రకు వచ్చింది 1972లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు ప్రపంచంలో అత్యధికంగా హాజరైన పుస్తక ప్రదర్శనకు నిలయం నమ్మశక్యం కాని నిజం ఏంటంటే కోల్కతాలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ అతిపెద్ద వాణిజ్యేతర పుస్తక ప్రదర్శన ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు హాజరైన పుస్తక ప్రదర్శనగా రికార్డు సృష్టించింది ఇది మొట్టమొదట 1976వ సంవత్సరంలో నిర్వహించబడింది ఇక్కడికి వార్షికంగా 2.5 మిలియన్ల మంది హాజరవుతుంటారు నగరంలో ఇది ఒక సందడి వాతావరణాన్ని సృష్టిస్తుంది
శీతాకాలపు రోజులను ఆస్వాదించడానికి కేవలం పుస్తకాల మధ్య ఉండడానికి కొంతమంది ఇక్కడికి ప్రతిరోజు హాజరవుతుంటారు. అతి పురాతన భారతీయ మ్యూజియం ప్రస్తుతం కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ లో ఉన్న భారతీయ మ్యూజియం దేశంలోనే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోనూ అతిపెద్ద మల్టీపర్పస్ మ్యూజియం గా కొనసాగుతోంది. మరోవైపు ఇది దేశంలోనే తొలి మ్యూజియం గా నిలబడడం విశేషం. అంటే ఇది అతి పురాతన మ్యూజియం అని చెప్పవచ్చు. 1814లో దీని నిర్మాణానికి పునాదులు పడగా తర్వాత దేశంలో ఇతర మ్యూజియాల పెరుగుదలకు కారణంగా నిలిచింది. మరో మాటలో చెప్పాలంటే ఈ మ్యూజియం దేశ సామాజిక సాంస్కృతిక శాస్త్రీయ విజయాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్ దేశంలోని అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్గా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే లైన్ పరిధిలో ఉన్న ఘామ్ రైల్వే స్టేషన్ పేరుగాంచింది. ఇది సముద్ర మట్టానికి 2258 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే స్టేషన్గా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడ 1881లో తొలిసారి రైలు పట్టాలపై పరుగులు తీసింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ స్టేషన్ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యంత రద్దీ గల హౌరా బ్రిడ్జ్ ఇక కోల్కతా అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది హౌరా బ్రిడ్జే. ఇది నిత్యం రద్దీగా ఉండడంతో దేశంలోనే అత్యంత రద్దీ గల వంతెనగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. హుగ్లీ నదిపై ఉన్న ఈ వంతెన కోల్కతా హౌరా నగరాలను కలుపుతుంది. మొత్తం 705 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జ్ 80 ఏళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ బ్రిడ్జ్ 1943లో ప్రారంభమవడం గమనార్హం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.